హాయ్ ఫ్రెండ్స్, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరోసారి ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు ఈ రోజున మనతో మాట్లాడదలుచుకున్నటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని నామంలో కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి అనేకమైన విషయాలను ఈ రోజున పరిశుద్ధ లేఖనాల్లోంచి మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా మరి దేవుని యొక్క మాట ఏ రీతిగా గొప్ప కార్యాలు జరిగిస్తుందో, ఆయన ఎంతో గొప్ప దేవుడో, ఆయనలో కలిగినటువంటి గొప్ప ఆధిక్యతలు ఏంటో, ఒక మానవుని జీవితం పక్షమై దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు అన్న సంగతిని ఈ రోజున మనం వివరిద్దాం. ఆ దేవాది దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి యేసయ్య ఎంతో శక్తి కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ రోజున గమనిద్దాం. పరిశుద్ధ లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 91వ కీర్తన 1వ చరణాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. యేసయ్యా, నీవు నాతో మాట్లాడమని దేవుణ్ణి అడగండి. నిశ్చయముగా దేవుడు మీతో మాట్లాడుటకై ఇష్టపడుతున్నటువంటి వాడు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, ఈ రోజునైన ప్రభు నీ స్వరం మాకు వినిపించి ఆశ్చర్యమైనటువంటి మేలు నీవు మా పక్షమై జరిగించమని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారి పక్షమైన ఆయన ప్రభు ఆశ్చర్యమేటువంటి కృపగలని మాటనైనా వారి జీవితాల్లో గొప్ప ప్రభావితము చేయటకై కృపానుగ్రహించి ప్రతి వారితో నీవు మాట్లాడి మహిమ పొందమని యేసు నామలి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గనక గమనిస్తే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. సర్వశక్తి దేవాది దేవుడు, మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వాడు. అయితే అనేకమైనటువంటి నామాలు ప్రభువుడు యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. దానిలో ఒక నామం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధించేటువంటి దేవాది దేవుడు సర్వశక్తి ఉన్నటువంటి వాడన్న సంగతి ఈ రోజున మనం గుర్తించాలి. అయితే ఈయన సన్నిధిలోకి ఎదిగేటువంటి ప్రతి వారి జీవిత పక్షమై ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగినటువంటి వాడని కూడా మీరు విశ్వసించాలి. అనేక మంది జీవితాల పక్షాన దేవుడు కార్యం చేసినటువంటి వాడిగా మనకు కనబడుతుంది. అలాగే ఈ ఒక ఇద్దరు భక్తులను కనుక మనం గమనిస్తే వారి జీవితంలో దేవుడు ఏ మేలు చేశాడు, ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏ రీతిగా వారి పక్షమై కార్యాలు చేసినటువంటిది మనం గమనిస్తే 91వ కీర్తన 2వ చరణం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చూడండి, అక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు ఆ భక్తుడు. నిజంగా మనం నమ్ముకోవాల్సింది లోకంలో ఎవరైనా ఉన్నారంటే నమ్మదగినటువంటి వాడు ఒకే ఒక ఆయన. ఆయనే సర్వశక్తినటువంటి ప్రభు అంటుడు యేసుక్రీస్తు వారు, హల్లెలూయా. ఆ దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన ఎడల జరిగించువాడై ఉన్నాడు. అందుకే నేను యెహోవాను గురించి చెప్తున్నాను, దేవుడు అయినటువంటి ఆ ప్రభువుడు యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలటువంటి వాడు, ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాక్యాలను మనం గమనించవచ్చు. అదేవిధంగా
యోబు కూడా అనేకమైనటువంటి విషయాల గురించి, యోబు స్నేహితులు అనేకమైనటువంటి విషయాల గురించి కూడా ఎన్నో ప్రస్తావనలు వాక్య భాగంలో మనం గమనించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు ఎందుకు దీంట్లో పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన వాడు ఉన్నాడంటే, యోబు గ్రంథంలో ఎన్నో విషయాలు మనకు కనబడుతుంటాయి. అక్కడ సర్వశక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు, ఈయన గొప్పవాడు, ఎన్నో కార్యాలు చేయగలటువంటి వాడు అనేటువంటి విషయం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక సర్వశక్తిగల దేవుడు అనేటువంటి మాట ఎన్నోసార్లు యోబు గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. ఒకసారి మనం గమనిద్దామా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని ధ్యానం చేస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది. సర్వశక్తిగల దేవుడు న్యాయమును రద్దుపరుచునా అనేటువంటి మాటలు మనకు కనబడుతుంది. అంటే న్యాయము తీర్చగలటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు మన పట్ల అన్యాయము చేసేటువంటి వాడు కాదు, కానీ న్యాయము చేయగలటువంటి వాడు. ఈ రోజున అనేక మంది మనం గమనించవచ్చు, ఏదన్నా ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని బట్టి మనిషి ఎక్కడికి వెళుతూ ఉంటాడు? న్యాయము జరిగేటువంటి చోటుకు వెళుతూ ఉంటాడు, న్యాయాధిపతుల దగ్గరికి వెళుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? వారికి కలిగినటువంటి నష్టాన్ని బట్టి, వారికి కలిగినటువంటి అన్యాయాన్ని బట్టి ఏం చేస్తారంటే న్యాయము తీరుస్తూ ఉంటారు. అయితే వీరు ఏదైతే ఆ వాగ్వాదాలన్నింటినీ వాళ్ళు ఇచ్చారో దాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని పరిశీలించి న్యాయము తీరుస్తూ ఉంటారు. అయితే గమనించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సమస్తము మిమ్మల్ని చూస్తున్నటువంటి వాడు గనక, ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తున్నటువంటి వాడు గనక, మీ పట్ల ఆయన ఎట్లా న్యాయం చేయగలటువంటి వాడన్న సంగతి మీరు గమనిస్తే, ప్రతి విషయాన్ని ఆయన చూశాడు గనక, ప్రతి విషయాన్ని ఆయన చేయగలటువంటి వాడు గనక, మీ పక్షమై న్యాయము తీర్చుటకై గొప్పవాడు ఆయన, సర్వశక్తిగా ఉంటుండే వాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది కదా, న్యాయమును రద్దుపరుచున ఆయన. ఏమంటే న్యాయం చేయకుండా ఉంటాడా మనం ఆరాధించేటువంటి దేవుడు? మన పక్షమై న్యాయము తీర్చగలటువంటి వాడు, మన పక్షమై అన్యాయము చేసేటువంటి వాడు కాదు, న్యాయము తీర్చగలటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని అక్కడ ఆ వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. నిజంగా చూడండి, దేవుడు మన పక్షమై ఎన్నో గొప్ప కార్యాలు చేయగలటువంటి వాడని, అన్యాయంగా ఉన్నటువంటి మన జీవితాల పక్షమై, న్యాయమైనటువంటి పరిస్థితులు ఒకసారి కొనసాగుతున్నటువంటి, నీతిగల మార్గంలో పయనిస్తూ ఉన్న అన్యాయం మన పక్షమై వస్తూ ఉన్నా సరే, వాటిని న్యాయాన్ని తీర్చగలిగినటువంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారంటే గనక ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయనకు పెట్టబడినటువంటి పేరు ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు మీ పక్షమై న్యాయము తీర్చుటకై ఆయన ఆశపడుతున్నాడన్న సంగతి కూడా ఈ రోజున మీరు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా గమనించాలి. హల్లెలూయా. ఎన్నో విషయాలు యోబు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. 13వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తే అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. చదవండి. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడుగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచూ ఉన్నాను అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవునితో వాదన పెట్టుకుంటున్నాడా మనిషి? కొంతమంది ఏం చేస్తారంటే, నిజంగానే దేవుని దేవాది దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడని సంగతి గ్రహించక వాదిస్తూ ఉంటారు, వాదన పెట్టుకుంటూ ఉంటారు. కానీ గమనించండి, నీతిగల వాక్యమందు ఉదక స్నానము చేయబడినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, సర్వశక్తి అటువంటి దేవాది దేవుని యొక్క ఆయన మాటలను వినేటువంటి, ఆస్వాదించేటువంటి కృపను పొందుకున్న వాడన్న సంగతి ఈ రోజున మీరు గమనించాలి. ఈ రోజున మీరు కూడా అట్టి కృపను ఈ రోజున మీరు పొందుకోవాలి. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు ఆలకించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారంటే, ఆయన ముఖకాంతి దర్శనము చూడగలుగుతారు, ఆయన నామస్మరణ చేయగలుగుతారు, ఆయన అనుగ్రహించేటువంటి ప్రతి న్యాయాన్ని పొందుకునేటువంటి వారుగా మార్చబడతారు. మీ జీవితాలు ఎన్నో మేలు జరుగుతాయండి, ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు సర్వశక్తి అంటే వాడిన సంగతి నువ్వు గ్రహించి విశ్వసించి ఆయన మనస్ఫూర్తి కనుక నీవు ఒప్పుకున్నట్లయితే గనక నీ పక్షమై దేవుడు ఎన్నో కార్యాలు చేయటకు ఇష్టపడుతున్న వాడన సంగతి ఈ రోజున వీక్షిస్తున్నటువంటి నీవు గమనించాలని దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాటను శ్రద్ధగా నీ హృదయంలో దాన్ని గ్రహించి ఆలకించి దాన్ని పొందుకుంటే గనక ఎన్నో మేలు చేయగలటువంటి వాడే నీవు ఆరాధించేటువంటి దేవాది దేవుడు సర్వశక్తి వాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ యోబు చెప్తున్న చక్కటి మాటలు ఏంటంటే, నేను దేవునితోనే మాట్లాడుతున్నాను, దేవుడు నా పక్షమే కార్యము చేయగలటువంటి వాడు, ఎందుకంటే ఆయన సర్వశక్తి ఉన్నటువంటి వాడు గనక నా ప్రార్థన, నా విజ్ఞాపన, నా మాట, నా తలంపు, నా ఆలోచన అంతా కూడా సర్వశక్తి ఉన్నటువంటి దేవునికి నేను తెలియపరుస్తాను అన్నటువంటి మాటలు అక్కడ వివరిస్తున్నటువంటి వాడు అయినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే కొన్ని విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. 31వ
అధ్యాయంలోకి రండి. 35వ వాక్యాన్ని ధ్యానం చేయండి. నా మనవి వినుటకై నాకు ఒకరు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో ఇక్కడి నుంచి గమనించండి, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. ఆ వాక్యంలో 31, 35లో మనం గమనించినట్లయితే గనక సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక, ఆ మొదటి ఇంతక మనం చదివినటువంటి వాక్యంలో ఆయనతో మాట్లాడుతున్నాను నేను. అయితే మాట్లాడుతున్నటువంటి నాకు దయాది దేవుడు, సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు నాకు ఉత్తరమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకు ఆయన ఉత్తరం ఇవ్వగలిగినటువంటి వాడు, ఆయన నాతో మరలా మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడిన సంగతి అక్కడ ఆ భక్తులు విశ్వసిస్తున్నటువంటి వారై ఉన్నారు. మనం కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, నీవు అవసరతలో ఉన్నప్పుడు, ఒకవేళ అన్యాయంగా నీవు ఉన్నావా, న్యాయము తీర్చగలటువంటి సర్వశక్తుడికి ఇక్కడ నీకు కనబడుతున్నాడు. అయితే నీ అన్యాయాన్ని బట్టి నీవు దేవునితో మాట్లాడుతూ ఉన్నావా, నీ పక్షమై దేవుడు ఉండి ఏం చేయబోతున్నాడంటే నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి అవసరత తీర్చుటకై కార్యము చేసేటువంటి దేవుడు అనే సంగతి ఈ రోజున నీవు గ్రహించాలి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటండి, ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు అంటండి, నీతి మార్గము గుండా నేను నడిపించగలిగినటువంటి న్యాయాధిపతి ఉన్నటువంటి దేవుడు ఈ రోజున సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కానీ ఎదుట ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాడయ్యున్నాడు. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితులన్నింటిలో నుంచి ఈ రోజున దేవాది దేవుడు నిన్ను విడిపించుటకే ఆశపడుతున్నాడన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. అయితే నీవు ఆయనతో మాట్లాడాలి, ఆయనకు మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినాలి, నీవు గ్రహించాలి. అప్పుడు దేవుడు నీకు ఉత్తరమిస్తూ ప్రతి వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడన్న సంగతి నీవు గ్రహించాలి. ఎందుకని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ పక్షమై ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. మరో మాటను కూడా మనం ధ్యానం చేద్దామా. 34వ అధ్యాయము 10వ వాక్యంలోకి రండి. విజ్ఞానము కలిగిన మనుషులారా, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ప్రైజ్ లార్డ్. చూడండి ఎంత గొప్ప చక్కటి మాటలు చెప్తున్నాడు అక్కడ. సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు దుష్కార్యము చేయువాడా, నీకు అన్యాయము చేయువాడా? ఆయన అట్లా చేసేటువంటి వాడు కాదు, మేలు చేసేటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని ఆ లోతుల్లో ఆ వాక్యమైనటువంటి వివరణ ద్వారా నీకు ఈ రోజున తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఎన్నో విషయాలు నువ్వు గ్రహించాలి. చూడండి, దుష్కార్యము చేసేటువంటి వాడు కాదు నిన్ను. ఒకవేళ నీవు దుష్కార్యంలో గనక నడుస్తూ ఉంటే, నీవు దుర్నీతిలో నడుస్తూ ఉంటే గనక నీ జీవిత పక్షమై ఆయన సర్వశక్తి దేవుడిగా నిలబడి నీ పక్షమై ఎన్నో కార్యలు చేస్తాడు, ఆ దుర్నీతి నుంచి విడిపిస్తాడు. ఒకవేళ అటువంటి దుష్కార్యంలో గనక నీవు కొనసాగుతుంటే గనక దాని నుంచి నిన్ను విడిపించగలటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈయన. ఆయన ఎప్పుడూ చేసేటువంటి వాడు కాదన్న సంగతి ఇక్కడ యోబు గ్రంథంలో ఆ వాక్యము ద్వారా మనకి తేట తెల్లగా తెలుస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు సర్వశక్తి ఉన్నటువంటి వాడని, ఆయన గొప్ప కార్యాలు చేయగలటువంటి వాడని, మేలు చేయగలటువంటి వాడని ఎన్నో వాక్యాలు ఈరోజు నీవు గమనిస్తూ ఉన్నావు. అయితే ఆయనపై నువ్వు ఆధారపడి గనక నడిస్తే ఏ గొప్ప కార్యాలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఆ మేలు ఎలా అనుభవించగలుగుతావు, సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు నీ పక్షమై ఎలా చేస్తాడు అనేటువంటి విషయాలన్నీ ఒక్కసారి నువ్వు గమనించాలంటే ఇదిగో 22వ అధ్యాయంలో గనక నీ వస్తే 22వ వాక్యాన్ని కాస్తంత ధ్యానం చేయండి. 22వ అధ్యాయము 22 నుంచి దాదాపు 26 వచనాల వరకు కూడా ఉన్నటువంటి విషయాలు చాలా తేట తెల్లగా ఉంటాయి. అక్కడ విషయాలన్నింటిలో కూడా గమనిద్దామా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చూడండి అక్కడ ఒకసారి 26 చదవండి. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఆయన ఎందు నువ్వు ఆనందిస్తావంటండి. అయితే ఆనందించాలంటే గనక ఒకవేళ నీ గృహంలో నీ హృదయంలో నీ జీవితంలో గనక ఏదైనా దుష్కార్యము అటువంటి క్రియలు ఏదైనా ఉన్నట్లయితే గనక వాటన్నిటిని తీసివేసి దేవుని వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. దేవుని వైపు నువ్వు చూసినట్లయితే గనక సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు నీకు ఏం కలుగు చేయబోతున్నాడంటే ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడంటండి. నీ గృహములోను నీ హృదయములోను పరిపూర్ణమైనటువంటి నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఎన్నో గొప్ప కార్యాలు చేయటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆనందిస్తావు, పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తావు ఎప్పుడు సర్వశక్తి దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు. హల్లెలూయా. ఆయన మాటల్ని విన్నప్పుడు, ఆయన మాటలు ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రేష్టమైనటువంటి విషయాలు నీవు గ్రహించినప్పుడు, అలాగే నీవు నడుచుకున్నప్పుడు ఏమవుతావంటే దేవుడు నీ జీవిత పక్షమై ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఎందుకని? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గనక. హల్లెలూయా. అన్ని గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు గనక, మేలు జరిగినటువంటి కార్యక్రమంలో గనక నీవు నివసిస్తూ ఉంటే మేలు జరిగించి చూపించగలిగినటువంటి వాడే సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు. హల్లెలూయా. అటువంటి మేలు ఈరోజు నీవు పొందుకోవాలి, అటువంటి ఆశీర్వాదం నీవు అనుభవించాలి. అందుకే యోబు గ్రంథంలో అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ మేలు చేశాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నా దేవుడు ఈ పక్షమై మేలు చేశాడు, న్యాయాధిపతిగా నా పక్షమై దేవుడు ఏం చేశాడు, న్యాయము తీర్చాడు. ఎవరైనా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నాకేం చేశాడు, ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. నాతో తిరిగి ఆయన మాట్లాడిన వాడు, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనక. ఎన్నో దుష్కార్యములు నాలో ఉండి ఉండగా అటువంటి దుష్కార్యముల నుంచి విడిపించి దుష్కార్యము చేసేటువంటి వాడు కాదని, ఆయన మేలు చేసేటువంటి వాడని, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని ఆయన రుజువుపరిచాడు. ఎన్నో విషయాల్లో నా గృహములో నా జీవితంలో నా హృదయములో నా పక్షమై సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఆయన నిలిచి ఏం చేశాడంటే ఎన్నో గొప్ప కార్యాలను ఎడల దేవుడు చేశాడు. నిజంగా యోబు జీవితంలో దేవుడు అలా చేయలేదా? ఎన్నో మేలు చేశాడు. ఎందుకని? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గనక. ఆయనకు అధికారం ఉందండి. యోబు చుట్టూ కంచె వేశాడు, శ్రమ వచ్చినప్పుడు యోబు పక్షమై దేవుడు నిలబడ్డాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగించాడు. యోబు యథార్థమైన భక్తి జీవితాన్ని బట్టి ఏం చేశాడంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయనతో తోడై ఉన్నాడు. ఈ రోజున మీరు కూడా యథార్థంగా నడవండి, దేవుని వైపు చూడండి, దేవునితో మాట్లాడండి, మీ అన్యాయపు యొక్క జీవితంలో కలిగినటువంటి అన్యాయాన్ని దేవునికి వివరించండి, ఆయనపై ఆధారపడండి, ఆయన వైపు చూడండి. మీరు సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు నీ వైపు ఆయన తిరిగి ఏం చేయబోతున్నాడంటే నీ పక్షమై నిలబడి నీ హృదయాన్ని ఆయన తాకేం చేయబోతున్నాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యం నీ ఎడల దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనక. హల్లెలూయా. మేలు చేసేటువంటి వాడే కానీ కీడు చేసేటువంటి వాడు కాదన్న సంగతి ఈ రోజున నీవు గుర్తించాలి. ఈ వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడే, ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడే సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మీరు అనుకోండి. నిశ్చయముగా దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. మీ గృహంలో దేవుడు తోడై ఉండబోతున్నాడు. నీవు బయటకు వెళ్ళి వచ్చినప్పుడల్లా నీతో దేవుడు తోడై ఉండబోతున్నాడు. నీకు ఏ అపాయము సంభవించుకోకుండా ప్రతి క్షణం నీతో నిన్ను కాపాడుతూ ఆయన నిన్ను రక్షించేటువంటి దేవాది దేవుడు అన్న సంగతి ఈ రోజు నువ్వు గుర్తించాలి. ఎందుకని? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గనక. హల్లెలూయా. యోబు గ్రంథము 33:4 గమనిస్తే దేవుని ఆత్మను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, జీవాధిపతి అటువంటి దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నట్టు చక్కటి మాట ఏంటంటే ఈ సర్వశక్తి అటువంటి దేవుడు ప్రతి విషయాల్లోనూ జీవాన్ని కలుగు చేయగలిగినటువంటి వాడు. ఒకవేళ ఆత్మీయంగా ఒకవేళ మనం చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక ఈ సర్వశక్తి అటువంటి దేవుడు ఈ రోజు ఏం చేయబోతున్నాడంటే జీవము చేత నింపబోతూ ఉన్నాడు, నిత్య జీవములోకి మనల్ని ప్రవేశింప చేయబోతున్నాడు. ఎందుకనంటే ఈయన సర్వశక్తి అటువంటి దేవుడు గనక. హల్లెలూయా. అందుకే అంటున్నారు కదా భక్తులు, వీటిలన్నిటిని మేము ఎలా వివరించుకోకుండా ఉండగలం?
ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కీడులో మేము కృంగిన సమయాల్లో మమ్మల్ని లేవనెత్త చేశాడు, మమ్మల్ని బలపరిచాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు. ఎన్నో మేలు మా పక్షాన జరిగించినటువంటి దేవాది దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు గనక ఈయన గురించి మేము చెబుతూ ఉన్నామనేసి ఆ భక్తులు ఈ రోజున మనతో ఆయన వాక్యంలో నుంచి శ్రేష్టమైనటువంటి ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నటువంటి వారి జీవితాల్లో నుంచి అనుభవపూర్వకంగా వాటిలన్నింటిని మనకు వివరిస్తున్నటువంటి వారు అయినారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల్లో ఎందుకు ఆ విషయాలన్నింటిని పొందుపరిచాడో తెలుసా? ఈ రోజున ఒకవేళ మేలు పొందలేటువంటి పరిస్థితుల్లో నీవు కొనసాగుతూ ఉన్నావా? దేవుని యొక్క జీవంలోకి నీవు ప్రవేశించలేకపోతూ ఉన్నావా? నిత్య జీవపు వారసుడిగా మార్చబడలేకపోతూ ఉన్నావా? ఈ రోజున అటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా సర్వశక్తి ఉంటే దేవాది దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అన్న సంగతి ఈ రోజు నీవు గ్రహించాలి. హల్లెలూయా. ఆ సర్వశక్తి ఉంటే దేవుని యొక్క ఆశ్రయము నీవు ఆశ్రయించినట్లయితే గనక నీవు మేలు పొందుకోబోతున్నావు. దేవుని వైపు నీవు చూసి ఆయనతో మాట్లాడేటువంటి ఉద్దేశము కలిగి నీవు జీవించగలిగితే సర్వశక్తి ఉంటే దేవుడు నీ వైపు తిరిగి నీతో ముచ్చటించబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చుటకై ఆయన సర్వశక్తి ఉంటే దేవుడు అన్న సంగతి ఈ రోజు నీవు గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహములో నీ హృదయంలో ఆయన నివసించుటకు ఇష్టపడుతున్నాడన్న సంగతి నీవు గ్రహించాలి. ప్రతి కీడును దుర్నీతిని నీలో ఇంచి నీ గుణారములో ఇంచి గనక వాటిని తీసివేసినట్లయితే సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు నివాసము చేయబోతున్నాడు అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయబోతున్నాడు. నీ జీవిత పక్షమై ఆశ్చర్యమైనటువంటి కృపను నీవు పొందుకోబోతున్నావు. అంతే, ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు గనక నీవు కూడా శక్తి ఉన్నటువంటి వాడుగా నిలబడు నిమిత్తమై నా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి కార్యం నేను పొందుకోవాలని, అటువంటి మేలు నేను పొందుకోవాలని ఒకవేళ నీవు ఆశపడుతూ ఉన్నావా, నీ హృదయంలో, నీ గుడారంలో, నీ కుటుంబంలో, నీ దేవుడు సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నావా, ఈ రోజున అటువంటి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు ప్రతి మేలు చేయటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఒక్కటే తెలుసా? తలలు వంచాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, పరిశుద్ధాత్మ దేవుని వైపు నీవు చూడాలి, సర్వశక్తి ఉన్నటువంటి దేవుని వైపు నీవు చూడాలి, ఆయనతో నీవు మాట్లాడుటకే ఇష్టపడాలి. ఈ రోజున ఎట్లాగ దేవునితోనే మాట్లాడాలండి అని నువ్వు అనుకోవచ్చు. ఇదిగో మోకరించి ప్రార్థన చేసి నోరు తెరిచి దేవుని సన్నిధిలో నీకు కలిగినటువంటి బాధనంతా ఆయన పాదాల చెంతన పెట్టు. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు ప్రతి బాధను తీసివేసి నెమ్మది నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో విశ్రమించేటువంటి ప్రజగా గనక నీవు ఉండాలని కోరుకుంటే, నమ్మదగినటువంటి దేవుడు నా పక్షమై మేలు చేయాలని గనక నీవు ఆశపడితే ఒక్క క్షణం నీవు మోకరించు. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు నిన్ను ముట్టబోతూ ఉన్నాడు, ఆయన నిన్ను తాకబోతూ ఉన్నాడు, ఆయన ఈరోజు నిన్ను స్పర్శించబోతూ ఉన్నాడు. ఈ వాక్యము నీ గుండెల్లో గనక దాచుకుంటే సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు నీ హృదయాన్ని తాకుటకు ఇష్టపడుతున్నటువంటి వాడు అయినాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున సర్వశక్తి ఉన్నటువంటి దేవుడుగా మా ఎదుట నీవు ప్రత్యక్షమైనందుకై స్తోత్రాలయ్యా. నీ మాట అతి శ్రేష్టమైంది అన్నట్లుగానే ప్రభు, కీర్తనాకారుడునైన ప్రభు, సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క పాదాల చెంతన ఇదిగో నేను విశ్రమం పొందుతున్నాను, నేను ఆ దేవుణ్ణి ఆశ్రయించాను, నా దేవుడు ఎన్నో మేలు చేశాడనేసి కీర్తనాకారుడు చెప్తున్న వాడయ్యున్నాడు. యోబు గ్రంథంలో కూడా ఎన్నో విషయాలు నాయన ప్రభు మేము చదువుకున్నామయ్యా. వాటన్నిటిలోంచి నువ్వు మాతో మాట్లాడవు నాయన ప్రభు. నిజమే ప్రభు, అన్యాయము ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి జీవితాల పక్షమే న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతిగా సర్వశక్తి ఉన్నటువంటి దేవుడిగా నాయన ప్రభు నీ ప్రజలతో నువ్వు నిలవగలిగినటువంటి వాడవని రుజువుపరిచినందుకే స్తోత్రాలయ్యా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నీ బిడ్డల యొక్క గుడారంలోను, నీ బిడ్డల హృదయంలోను ప్రభు, నీ బిడ్డల యొక్క అనేక మంది జీవితాల పక్షమేనైనా ప్రభు, ఈరోజు నీవు కార్యము జరిగించేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడిగా మా ఎదుట నీవు ప్రత్యక్షమైనందుకే స్తోత్రం. ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగించబోతున్నందుకే స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించబోతున్నందుకే స్తోత్రం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా నీవు నిలవబోతున్నందుకే స్తోత్రాలు అయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి ఈ రోజున నాయన ప్రభు. ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క హృదయములో సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా నీవే వారి హృదయములో, వారి గుడారములో కార్యము జరిగించమని, నీ శక్తి కలిగినటువంటి ప్రభావము, నిత్య జీవాన్ని ప్రసాదించగలటువంటి నీ వాక్కు, నిత్య జీవపు యొక్క నైనా ప్రభు ఈవులను నాయన దయచేయగలటువంటి నీ శక్తినైనా ప్రభు ఈ రోజున నీ బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం చేసి
సర్వశక్తి ఉంటాడు నా యేసయ్య, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసం, ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ఆయన రాకడ వరకు సదా తోడిని నడిపించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు బ్రదర్ రాజా గారు, తూమల్ సెంటర్ బస్టాప్ ఎదురు రోడ్, పోరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా సెల్ నెంబర్స్ 8977-898-777, 9030-898-777.